हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल विलेज माय चैतो इंको सरकत्त वीडियो तो मी मुंदुकु वच्चेसानु अंड वीडियो देनि गुरिंचि अनुकुंटुन्नारु इंका देनि गुरिंचि मा आडवाळ्ळकि चाला इष्टमैन हेयर गुरिंचि सो ना हेयर चूसि चाला मंदि अडुगुतुन्नारु अक्क हेयर कटिंग वीडियोस इंट्लो चूपिंचंडि लेदु अंटे हेयर फाल अवुतुंदि हेयर ग्रोथ कोसम अंड वच्चेसि डैंड्रफ उंटुंदि कदा दानि कोसम फर्स्ट नेनैते ई रोज वीडियो मेनली सिल्की हेयर अंड नेक्स्ट वच्चेसि हेयर ग्रोथ वन वीक लो मनकि एला उंटदि అనేది చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక సిస్టర్ అనే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు హెయిర్ కట్ వీడియో పెట్టండి అక్క ఇంట్లో అని బట్ నేను రెడీగా ఉన్నా హెయిర్ కట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు హెయిర్ కట్ చేయించుకోవడానికి బట్ నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు కాకపోయినా ఛానల్ కన్ఫర్మ్ గా హెయిర్ కట్ వీడియో ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అనేది కన్ఫర్మ్ గా వస్తుంది ఓకేనా అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా వీడియో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ హెయిర్ ప్యాక్ కోసం ఫస్ట్ మనం ఎగ్ తీసుకుంటున్నాము ఎగ్ చాలా యూజెస్ ఉంటాయి ఎగ్ వల్ల మన హెయిర్ కి ఆ ఎగ్ వైట్ వల్ల మెయిన్ ఎగ్ వైట్ వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సిల్కీగా తయారవుతుంది అండ్ లిటిల్ షైనింగ్ కూడా వస్తుంది మనకు అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి హెయిర్ కి యూస్ చేస్తున్నారంటే ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేయాలి సో కొద్దిగా కేర్ఫుల్ గా ఎగ్ వైట్ మాత్రమే మీరు తీసుకోండి బయటికి ఓకేనా సో ఇలా వన్స్ దాని పడిపోయిందంటే మనం దాన్ని తీయడానికి కుదరదు సో ఎగ్ వైట్ మాత్రమే తీసుకోండి ఇది చాలా యూస్ఫుల్ యూజెస్ ఉంటాయి మనకు ఎగ్ వైట్ వల్ల హెయిర్కి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అన్నమాట ఒకటి స్కిన్ కి కానీ ఈవెన్ హెయిర్ కి కానీ విటమిన్ ఈ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయండి మీరు ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేవి ప్రతి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు అంటే దాని కింద డిస్క్రిప్షన్లో చూసారు అంటే దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ అనే కన్ఫర్మ్గా రాసి ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను పారాచూట్ మీరు వచ్చేసి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆయిల్ హెయిర్కి సో అదే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి అంటే మీ హెయిర్ని బట్టి తీసుకోండి ఆయిల్ అనేది ఓకేనా సో ఇలా ఈ కోకోనట్ ఆయిల్ ఎందుకు అప్లై చేస్తామంటే మనకు స్మూత్నెస్ వస్తుంది అనమాట సో ఎప్పుడైనా ఫస్ట్ మీరు హెయిర్ ప్యాక్ వేసుకోకపోయినా హెడ్ బాత్ చేస్తాము అని మీకు తెలిసినప్పుడు 1 అవర్ ముందు మీరు ఆయిల్ అప్లై చేసుకొని చేశారనుకోండి సూపర్గా షైనీగా వస్తుంది అండ్ స్మూత్గా కూడా వస్తుంది మీకు హెయిర్ అనేది ఓకేనా అండ్ ట్యాంగిల్స్ అనేవి మొత్తం రిమూవ్ చేసుకోవాలి మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకుందాం ఫస్ట్ సో నేను చూపించాను కదా కొమ్మ అనేది అలాంటిది యూజ్ చేస్తే ట్యాంగిల్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అండ్ ఎగ్ కింద పడితే చాలా స్మెల్ వస్తుంది సో ఏదైనా క్లాత్ కానీ ఇలా యూజ్ చేయండి లేదంటే మీరు డైరెక్ట్ వాష్రూమ్లో వచ్చేసి అది అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కొద్ది కొద్దిగా తీసుకొని మనకు స్కాల్ప్కి మొత్తం పట్టేలాగా మనము ఇలా చేసుకోవాలి మెయిన్ మనం స్కాల్ప్ మీద రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మిడిల్ ఆఫ్ ది హెయిర్ అవసరం లేదు రూట్స్ స్కాల్ప్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఇవ్వాలన్నమాట ఓకేనా సో ఇలా చేయడం వల్ల కుదుర్ల వరకు బాగా పడుతుంది అండ్ మనకు హెయిర్ గ్రోత్ విత్ ఇన్ 1 వీక్లో చూస్తారండి మీరు కన్ఫామ్గా ఈవెన్ నాకు మెసేజ్ కూడా చేస్తారు విత్ ఇన్ 1 వీక్లో కన్ఫామ్గా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అప్లై చేయడానికి ఇలా హెయిర్ వేసేసి ఇలా అప్లై చేసుకోవచ్చు అక్కడ కూడా మసాజ్ టోటల్గా ఈ మొత్తం మనం అప్లై చేసేటప్పుడు మసాజ్ ఇస్తూనే అప్లై చేయాలి ఓకేనా సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే కింద భాగంలో హెయిర్ ఉంటుందో దానికి మొత్తం అలా పట్టించి ఒక నాట్ వేసేసి 1 అవర్ ఉంచండి ఆఫ్టర్ 1 అవర్ మీరు హెయిర్ వాష్ చేయండి హెయిర్ వాష్ అన్నమాట నా హెయిర్ చూడండి సో ఇదన్నమాట చాలా సిల్కీ అండ్ షైనీగా ఉంది కన్ఫర్మ్గా మీరు ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చిందా ఎలా ఉంది దీంట్లో అయితే నేను చూపించినవన్నీ విలేజ్ బేస్ నేను మెయిన్ ఛానల్లో ఏం చూపిస్తున్నా విలేజ్ వాళ్ళకు అందుబాటులో ఉండేలాగే చూపిస్తానండి సో వాళ్ళకు ప్రతి ఒక్కటి అందుబాటులోనే ఉంటాయి దీంట్లో నేను చూపించినవన్నీ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా సిల్కీగా ఉంటుంది కొద్దిగా షైనింగ్ వస్తుంది ఎగ్ వైట్ యూజ్ చేస్తున్నాం సిల్కీ హెయిర్ వస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ విత్ ఇన్ 1 వీక్లో మీరు కన్ఫర్మ్గా చూస్తారు నాకు రిజల్ట్స్ కూడా నాకు మీరు పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నా ఐడియా వచ్చేసి విలేజ్ అమ్మాయి చైతు 97 ఓకేనా అండ్ ఇంకా ఏమన్నా మీకు హెయిర్ కేర్ టిప్స్ కానీ ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో నేను అవి కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటుంది నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి అండ్ నన్ను మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి అంతవరకు బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను కీప్ స్మైలింగ్